నమస్తే వెల్కమ్ టు ఆధాన్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సంతకానికే సెక్యూరిటీ లేదా జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ తాజాగా లేవనెత్తిన అంశం అందరి దృష్టిని ఆకర్షించింది ఆయన సంతకానికే సెక్యూరిటీ లేకపోతే ఇక ప్రజల డేటాకేం సెక్యూరిటీ ఉంటుంది సీఎం డేటాకి కూడా ఒక రకంగా అదర్వై రౌండ్ సీఎం డే సీఎంకి సంబంధించిన డేటాకి దిక్కు లేదు మరి జనానికి సరే అసలు ఇందులో ఈ ఏంటి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు జనసేన అఫిషియల్ స్పోక్స్ పర్సన్ వివేక్ బాబు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆయన ఆయన సార్ చెప్పండి ఏంటి సీఎం సంతకానికే సెక్యూరిటీ లేదు ఆయన డేటాకే దిక్కు లేదన్నట్టు నాదిల మనోహర్ గారు మాట్లాడారు నిజమా ముందుగా మీకు న్యూస్ ప్రేక్షకులందరికీ జనసేన తరపు నుంచి నమస్కారాలు నేనేమనుకుంటున్నానంటే సార్ ఇందులో ఎందుకో రేపు భవిష్యత్తులో వీళ్ళు తప్పించుకోవడానికి ఇదొక కారణంగా ఇది మా చేతల్లో జరగలేదు ఎవరో ఎక్స్వైజెడ్ చేశారు వీళ్ళు చేసిన తప్పిపు తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఏమన్నా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఎవరో చేశారు అనే కోణంలో దాచిపెట్టుకోవడానికి ముందస్తుగా ప్రిపేర్ అవుతున్న ఎత్తుగాడేమో అని నేను భావిస్తున్నాను బికాస్ ఒక సీఎంఓ ఆఫీస్లో సీఎంకు సంబంధించిన డిజిటల్ సిగ్నేచరు చేయాలి అంటే దాని లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి మోస్ట్ కాన్ఫిడెన్షియల్ దాన్ని మనం ఎన్క్రిప్ట్ చేసేది కానీ లేకపోతే ఇలా డీకోడ్ చేయడానికి కానీ అది అంత ఆశ వ్యవహారం కాదు అలాంటిది జరిగిందంటే తెలిసిన వ్యక్తులే చేశారు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళు చేసిన తప్పులకి ముందుగానే ఇది మా ద్వారా జరగలేదు మా ప్రభుత్వంలో మా పెద్దలకు ముందుగా రాకోకుండా వీరి మీద నింద పడుకోకుండా కొన్ని కాన్ఫిడెన్షియల్గా జరిగినవి ఎవరో చేశారని వాళ్ళ మీద వేయడానికి అంతకుముందు ఇలాంటి ప్రాసెస్లు ఎన్ని వెళ్ళి ఎన్ని వెళ్ళింటాయి ఇలాగా మనం అది మర్చిపోతున్నాం అంటే ఇంతకాలం నుంచి ఎంతకాలం నుంచి జరుగుతుంది ఫస్ట్ పాయింట్ ఇది ఈ సిగ్నేచర్ దోపిడీ కానీ ఈ దొంగగా జరిగిన ఆయన పేరుతో వచ్చిన కాగితాలు సంతకాలు కానీ ఎన్నెన్ని లూప్ హోల్స్లో ఎంతెంత డబ్బులు మాయలతో కానీ లేకపోతే టెండర్లు కానీ ఎన్నెన్ని జరిగినాయి దాని మీద ఒకటి ముఖ్యంగా చర్చ జరగాలి లేదా దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి దోషులు ఎవరో తేలాలి ఎంత నష్టం ప్రభుత్వ ఖజానాకు జరిగింది ఎంత అందులో దోపిడీ జరిగింది అనేది వెలికి తీయాలి ఇంకా రెండో విషయం ఏంటంటే మీరు అడిగే వరకు ఈ రెండు మూడు రోజుల నుంచి దాని మీద ఎక్కడే కానీ మీడియాలో చర్చలేదు గమనించారా ఎంతసేపు ఉన్నా కొన్ని వాళ్ళకు నచ్చిన అంశాలని తీసుకొచ్చుకొని టాపిక్లలో మాట్లాడుతున్నారు తప్ప ఇంత ముఖ్యమైన అంశాన్ని ఎక్కడ ఎక్కడా చర్చ జరగట్లేదు జనసేన కోరుతోంది అదే ఇవి ప్రజా సమస్యలు ఇవి ముఖ్యమైన అంశాలు ఇవి మనం వీటి మీద చర్చ జరగాలి ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఎందుకంటే ప్రతి పైసా అనేది ప్రజల కష్టార్జితంతో పెట్టిన బడ్జెట్కు ఒక లెక్క కలిగిన ప్రభుత్వ బాధ్యతగా ఉన్న ఈ వ్యక్తులందరూ దాన్ని తమ ఓన్గా భావించాలి ఇది నా ఇంటి డబ్బు నేను ఖర్చు పెడుతున్నాను ప్రజల డబ్బు అంటే వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి కాదు దాని ధర్మకర్తలు మాత్రం మాదినే తదే అంటున్నాను ధర్మకర్తను నేను మీరు నాకు ఒక ఛాన్స్ ఇస్తే కాబట్టి ఈ డిజిటల్కి ఏదైతే జరిగిందో దీని మీద ఖచ్చితంగా నిష్పాక్షికంగా ఒక ఎంక్వైరీ కమిషను రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో అయినా మంచిదే ఇండిపెండెంట్ వ్యవస్థకి ఎవరికి ఇచ్చినా కూడా మరీ మంచిదే ఎందుకంటే ఇందులో ఎంతమంది దాగున్నారు ఇప్పుడు బయటకు వచ్చిన పిల్ల కాకులు లేకపోతే పిల్ల చేపలే కాకుండా నాకు అర్థంగా ఉంది ఏంటంటే చెప్ప ఇప్పుడు పర్టికులర్గా మనోహర్ గారు లేవనెత్తిన ఈ అంశంలో ఆ డిజిటల్ సిగ్నేచర్ నేపథ్యంలో ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు అందులో ఎన్ని అవకతకలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అదే డిజిటల్ అదే సీఎంఓకు సంబంధించిన ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది సీఎంఓ ఆఫీస్లో ఉండే పనిచేసే ప్రతి ఒక్కరూ చాలా గోప్యమైన సమాచారాన్ని ఎందుకంటే ఇంకా ప్రభుత్వం అంతా వారి చేతల్లో నడుస్తూ ఉండడం సీఎం కాన్ఫిడెన్షియల్ వ్యవహారాలు సీఎంఓ ఆఫీసు ఇంతకుముందు కూడా మనం గమనించామో లేదో రిలీఫ్ ఫండ్కి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి చెక్కుల విషయంలో జరిగిన అవకతవకలు అందులో కొందరు దోషులు పట్టుకున్నారు చాలా చాలా డబ్బులు అందులో మాయా చేయాలి ఆయన పేరుతో చెక్కులు రిలీజ్ అవ్వడము తీసేసుకోవడము డ్రా చేసుకోవడము అది కూడా ఇలాగే సబ్సైడ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి బయటకు వచ్చింది అంటే ఇది ఎంత కాలంగా జరుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా లేకపోతే ఈ పిల్ల చేపలు బయటకు వచ్చాయా తిమింగలాలు దాక్కున్నాయా లేకపోతే తిమింగలాల నోటీసులో లేకుండా పిల్ల చేపలే తిమింగలగా ఎదిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాయా ఈ పాజిబిలిటీ కూడా ఉంది కదా అలాగే పెద్దల సహకారం లేకోకుండా వీళ్ళు అంటే ఒక మంత్రి ఎమ్మెల్యే సీఎంఓళ్ళు ఎవరో ఒకరు సహకరించుకోకుండా ఇంత పెద్ద వ్యవస్థలోకి దూరి చేసేంత సాహసం చేస్తారా వీటినన్నిటి మనం కన్సిడర్ డేటా ఆయనకే భద్రత లేదు బ్రీచ్ చేయడం చాలా మరి ఇప్పుడు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు మనం మేము అంటున్నాం కదా అదే డేటాకు సంబంధించినది ప్రజలదికే ముఖ్యమైనదనే ప పర్సనల్ డేటా అన్నప్పుడు రాష్ట్రం వ్యవహారాలకు సంబంధించిన రాష్ట్రానికి భద్రతకు సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన అంశాలు సర్వము సీఎం ఆఫీస్లో నిక్షిప్తమై ఉంటాయి దానినే డిజిటల్ సిగ్నేచర్నే దోపిడీ చేసి లాగిన్ దూరి క్రెడెన్షియల్స్ తీసుకున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ దీని మీద ఖచ్చితంగా మేము జనసేన పార్టీగా దీని మీద చర్చిస్తాం మాట్లాడతాం కేవలం ఆఫీస్ కు సంబంధించింది కాదు ఎంటైర్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాలు అదే నేను అనేది అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంత డేటా సీఎం ఆఫీస్ ద్వారానే వెళ్తుంది అదొక రిలీఫ్ కి సంబంధించి కావచ్చు లేకపోతే శ్రీ సంక్షేమకు ఎడ్యుకేషన్ పెన్షన్స్ ఎవ్రీథింగ్ ఆయన ఆఫీస్ ద్వారానే మెడికల్ అండ్ హెల్త్ ముఖ్యమైంది సో ప్రాజెక్టులు వాటర్ లేకపోతే వాట్ నాట్ ఇరిగేషన్ వాట్ నాట్ అన్ని శాఖలు లాండ్ ఆర్డర్ అన్ని ఆయన ద్వారానే కదా వెళ్తాయి ఆయన సిగ్నేచర్ ద్వారానే వెళ్తాయి సో ఇంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని బ్రీచ్ చేస్తున్నారంటే ఎక్కడ ఎవరు ఏం చేశారు దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి మేము ఖచ్చితంగా అడుగుతాం దీన్ని వదిలిపెట్టాం పర్సనల్ డేటా ప్రజలు ఇది తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన సమాచారాన్ని సీఎంఓ ఆఫీస్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది సమాచారం ఎవరు తీసుకున్నారు ఎంత దోపిడీ జరిగింది పెద్దలు తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా దీని మీద కూడా ఖచ్చితంగా సో డేటాకే భద్రత లేదనేది చాలా అంటే ఫ్రైటనింగ్ అంశం ఇది డెఫినెట్గా ఎవరు ఇప్పుడు డేటా మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకున్న తీసుకొచ్చిన టెక్నాలజీ ఏమైంది సార్ ఒకటి ఆనాడు ప్రభుత్వం మీద వచ్చిన డేటాకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి ఎవరిదైనా సరే డేటాకు సంబంధించినది ఇష్యూస్ ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మనము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారము డేటా అనేది ఖచ్చితంగా వ్యక్తిగతానికి సంబంధించిన డేటా కెనాట్ బి రివీల్డ్ కెనాట్ బి డిస్క్లోజ్డ్ ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా ఆ రోజుల్లో వెళ్ళింది ఇలాగే ఇక్కడ ఏదో నానక్రామ్ గూడాల ఎఫ్ఓఏ ఉంది కదా అలాగే ఆర్టీజీఎస్ ద్వారా ఇంకొక సంస్థ హుబిలో అనే ఒక సంస్థ చేసిందట అది అప్పట్లో దాని వెనకాల ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారని అప్పట్లో వచ్చింది కానీ జాగ్రత్తగా తెలుగుదేశం గవర్నమెంట్ దాన్ని సప్రెస్ చేసింది అయితే అంటే వాళ్ళకి తెలిసిన మేనేజ్మెంట్ వీళ్ళకి తెలియకపోవడం వల్ల ఇది బయటకు వచ్చేసింది అదే అంటే వ్యవస్థలను ఏ పార్టీ అయినా సరే రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ పక్కన పెడితే వ్యవస్థలను కాపాడాల్సిన ప్రభుత్వము బాధ్యతగా లేనప్పుడే ఇలాంటివి బయటకు వస్తాయి ఇలాంటివి జరుగుతాయి అప్పుడు ప్రజలు ఏమైనా ఆలోచిస్తారు సార్ ఒక మాట అరే మనము ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న పార్టీ లేకపోతే ఒక ప్రభుత్వము మనకు భద్రతనిస్తుంది మన పైసాకి భరోసా ఇస్తుంది దాన్ని జాగ్రత్తగా దాచిపెడుతుంది అని నమ్మకంతో ఇచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా మిస్యూజ్ చేసినప్పుడు ప్రజలకు ఇంకా వ్యవస్థల మీద ఏం నమ్మకం ఉంటుంది ఓటు ప్రజాస్వామ్యం మీద ఏం నమ్మకం బాధ్యత కలుగుతుంది అందరం పొలోమని ఏదో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు ఫేస్ చేస్తున్నాము ఏదో డబ్బులు ఇస్తున్నారో లేకపోతే తీసుకుంటున్నామా లేదా కొందరు వేస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎన్నికల వ్యవస్థని ఒక మొనాటి మీద లేకపోతే ఏదో నామమాత్రం అది ఒక సెలవు రోజా దీని మీద కూడా ప్రజలు ఖచ్చితంగా మనం మన ప్రజాస్వామ్యం ఇలా సెన్సిటైజ్ చేసే దిశగా మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఒకటి మీరు ఇన్నాళ్ళు తొమ్మిదేళ్ళ పాటు జరిగిన జర్నీ ఒకటి ఇప్పుడు గడిచిన ఆరు నెలలుగా ఇంకా ఏడాది కావాలి ఇంకా పదవ సంవత్సరంలో ఎంటర్ అయ్యారు ఎంటర్ సో ఇది చాలా క్రూషియల్ సో సైస్వాన్ నుంచి బాల్యంలోకి వచ్చారు మీరు ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి నవ్వు ఇంకా చైల్డ్హుడ్లోకి వచ్చారు అడల్ట్సెంట్ తర్వాత అడల్ట్సెంట్కి వెళ్తారు ఈ చైల్డ్హుడ్ నుంచి అడల్ట్సెంట్కి వెళ్ళే దశ చాలా కీలకమైంది మనిషికైనా పార్టీకైనా ఏ వ్యవస్థకైనా ఈ క్రమంలో సరే ఇప్పటిదాకా మీరు పురోధి చేసుకున్న డిఫరెంట్ నాలెడ్జ్ డిసిప్లిన్స్ అన్నీ ఒక్కో దాని మీద హోంవర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన అందుకు ఉదాహరణగా వారాహి ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఆయన మాట్లాడిన అంశాలు వారాహితో సంబంధం కూడా బైజూస్ గురించి మాట్లాడారు ఇన్ఫ్యాక్ట్ బైజూస్ అనే తేనె తుట్టనైతే కదిలిసేసరికి ఐదు ఐదు వందల ఎనభై కోట్లతో ఆగింది కాదు అది లక్షా డెబ్భై కోట్ల రూపాయల కుంభకోవడం అక్రాస్ ద కంట్రీ జరుగుతుంది సార్ అది ఒక డిఫరెంట్ చర్చ అంటే ఒక ఎలైట్ ఇది తీసుకొస్తున్నారు దాంతోపాటు మాసెస్ను కూడా కల్టివేట్ చేస్తున్నారు ఈ ఇద్దరి క్లబ్ చేసి ఈ క్రమంలో సో నేను ఎప్పుడూ మీతో చెప్తూ ఉంటాను ఆయన చెప్తారు మీకు చాలాసార్లు మీరు ఇలా వచ్చి చప్పట్లు కొట్టి వీళ్ళని వేసి వెళ్ళిపోవడం కాదు ఓటర్లు కండి ముందర ని చూసి కార్యకర్తలు తయారవుతారు ఆ చైన్లో ఆ లింక్ ఎక్కడ అయినా మిస్ అయిందా తొమ్మిదేళ్ల పాటు ఒకవేళ మిస్ అయితే ఇప్పుడు ఏమైనా దాన్ని లింక్ చేసే కార్యక్రమం చేస్తున్నారా ఇందాక అన్నట్టు అడాల్సింట్కు రావడానికి ప్రతి మనిషిలో బాల్యము అసైవం బాల్యము పక్కన పెడితే అడవల సెంటర్ అని చాలా ముఖ్యమైన ఏజ్ చాలా మార్పులతో కూడుకున్న ఏజ్ వ్యక్తిత్వం ఏర్పడే అది అంటే అక్కడ మనం వేసే ప్రతి అడుగు చాలా కీలకమైంది ఇప్పుడు ఆ దశలో మీరు అన్నారు కాబట్టి మేము ఆ దశలో నిజంగానే ఉన్నామనుకుంటే ఇప్పుడు ఆ బాధ్యత నేర్చుకుంటున్నాం మా అధినేత మాకు ప్రతి సందర్భంలో బాధ్యత రాజకీయాలంటే కాస్తుంటాడు కదా దానికి మాకు ఇది చిన్న వీడియో బయట ఉంది చూపించమంటే చూపిస్తాను బహిరంగంగానే ఏమన్నారు తెలుసా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండో తారీఖున రైతు సౌభాగ్య దీక్షని కాకినాడలో జరిగింది మా శ్రీకాకుళం నాయకుడు ఒక ఆయన సభలో లైన్ దాటి మాట్లాడాడు నాయకుల్ని అప్పుడు ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రిని ఆయన దీక్షలో ఉండి మైక్ తీసుకొని వ్యక్తిగతంగా మనం ఎవరిని అనకూడదు తప్పు మాట్లాడావు సే సారీ ఉంటుంది నేను కావాలంటే చూపిస్తాను ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఆ నాయకుడు సారీ చెప్పాడు బహిరంగంగా వేదిక మీద నుంచే నేను మాట్లాడిన మాటలు నొప్పించుంటే నన్ను క్షమించండి సార్ విత్డ్రా చేసుకుంటున్నాను నేను ఆ మాటలు ఒక నాయకుడు తన కార్యకర్తలకి మరొక నాయకులుగా ఎదిగే వ్యక్తులకి బహిరంగంగా ఒక లైన్ దాటి మాట్లాడితే ఏం మాట్లాడకూడదు నిన్న నిన్న కూడా మంగళగిరిలో యా ఏదైనా సరే మహిళా చెప్పాడు ఏదైనా సరే ఓపెన్గా మా నాకు కూడా చెప్పారు పర్సనల్గా ముందు అనుభవం నాకు చాలా సార్లు బిగినింగ్ లో స్పోక్స్ పర్సన్గా అండ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినంత వరకు మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి దట్టు స్పోక్స్ పర్సన్గా ఉన్న మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి లైన్లో మాట్లాడాలి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు విధింద లైన్లోనే మాట్లాడండి వాక్ శుద్ధితో మాట్లాడండి అల్లరి చిల్లరి వ్యాపారాలు వాళ్ళు ఎంత చేసినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు నన్ను ఎంతోమంది వేల మంది వందల మంది తిడుతూ ఉంటారు కానీ మీరు ఆ ట్రాప్లో పడద్దు రెండు మూడు సార్లు చెప్పారు నిన్న మొన్న కూడా చెప్పారు చెప్పి లైన్ దాటి వాళ్ళు ఎంత లాగినా ట్రాప్ చేసినా డోంట్ ఫాలో ఇంటూ ట్రాప్ మనం సబ్జెక్టే మాట్లాడాలి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఓకే తిట్టావు కదా ద ద మాట్లాడే ఈ పాయింట్ సో ఈ యొక్క బాధ్యతని మేము ప్రతి విషయంలో ఆయన నుంచి నేర్చుకుంటున్నాం వాళ్ళు ఎంత తిట్టినా కూడా ఎంత నీచంగా డిబేట్లలో మాట్లాడుతున్నా కూడా మేము ఏ రోజు వాళ్ళ లైన్లోకి మేము వెళ్ళట్లేదు వెళ్ళం కూడా ఎందుకంటే తిట్లతో కాదు సమస్య పరిష్కారం అయ్యేది ఒక మంచి వాతావరణంలో ప్రజలు అడుగుతున్న ప్రజలకు వచ్చిన సందేహాలు ప్రజలకు వచ్చిన కష్టాలు సమస్యల పట్ల మేము ప్రతిపక్షంగా ఒక పార్టీగా మిమ్మల్ని అధికార పక్షాన్ని అడిగినప్పుడు యూ షుడ్ ఆన్సర్ ఇన్ ఎ ప్రాపర్ వే అనేది వాళ్ళకు ప్రతి సందర్భంలో గుర్తు చేసినప్పుడు వాళ్ళు చెప్పడానికి చేయడానికి ఏమీ లేక మా అధినేత యొక్క వ్యక్తిగత విషయాలను బయటికి తీసి చర్చని పక్క ద్వారా పట్టిస్తున్నారు ప్రతి సందర్భంలో మేము ఏ ఇష్యూ మాట్లాడిన మీరు ఇందాక బైజూస్ గురించి మాట్లాడండి లేకపోతే ఏలూరుకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్లో జరిగిన ఏలూరులో ఎంత అభివృద్ధి పనులు పెండింగ్ పడ్డాయని అని అడిగినా కానీ లేకపోతే ముఖ్యమైన వన్ పాయింట్ ఎయిటీన్ ల్యాక్స్ ఏదైతే మనకు డేటా ఇవ్వకోకుండా పక్కన పెట్టి అదే సారీ డేటా అంటే ఐ మీన్ మన లక్ష ఒకటి పద్దెనిమిది లక్షల కోట్లు పక్కకు తరలిపోయాయి కాగ్ నివేదిక ప్రకారం ఎక్కడికి వెళ్ళాయి అని అడిగితే దానికి సంబంధించిన డేటా కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ ఇంతవరకు ఇవ్వలేదు కానీ వాలంటీర్లను తప్పుగా మాట్లాడాడు అనే ఒక్క విషయాన్ని తీసుకొచ్చారు కానీ ఆయన వాలంటీర్లను కాదనింది వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటున్న వైసీపీ నాయకులని ఆ లైన్ తీసేసి వాలంటీర్లను తిడతారా వాలంటీర్లను తిడతారా అని చర్చలు పెట్టారు ఎంత డైవర్షన్ చేశారు చూడండి మరి ఏలూరుకి సంబంధించిన అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడారా కాగ్నివేదికలో లక్ష పద్దెనిమిది వేల కొట్ల డబ్బు గురించి మాట్లాడారా ఏలూరు రోడ్లకు అభివృద్ధి గురించి మాట్లాడారా ఒక ఐఏఎస్ అధికారి మూడు వేల ఏడు వందల పేజీలు కలిగిన కుంభకోణానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందజేస్తే ఆయన పక్కకు తప్పించి ట్రాన్స్ఫర్ చేసి పంపించిన ఎందుకు పంపించాల్సిన విషయం వచ్చింది అడిగారా ఎందుకు నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారు ఏలూరుకి కేటాయించినది గ్రౌండ్ వ్యవస్థ గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఆ రోజు సభలో చెబితే రెండో ఫేజ్లో జరిగిన దానికి వాలంటీర్ల గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏలూరులో చూపిన దా చెప్పిన దానికి ఏ దానికి సమాధానం లేదు రెండో ఫేజ్లో అడిగిన ఏ ప్రశ్నకు లేక ఒక్క వాలంటీర్ల దగ్గర వాళ్ళు సేవకులు సైనికులు అంటూ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ మరి అదే వాలంటీర్లు సంవత్సరం కిందట రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని సేవకులు అన్నావు ఐదు వేలు కాదు మాకు కనీస భద్రత కావాలని అదే వాలంటీర్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా అప్పుడు ఇదే విలువలు విశ్వసనీయత మీడియా వాళ్ళ మీద ఎలాంటి మాటలు మాట్లాడింది కళా సాంస్కృతిక ఏదో గౌరవ హోదాలో ఉన్న నందమూరి గారి వైఫ్ గారు వీళ్ళకి ఇది ఇవ్వడమే ఎక్కువ వీళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు సిగ్గు ఉందా వీళ్ళకి మానం ఉందా వీళ్ళకి అని వాళ్ళ మీడియాలోనే మాట్లాడింది వాలంటీర్లను ఆ బయట ఉంది మాట్లాడినది లైవ్లో ఉంది ఇది అంటే ఇవన్నీ గుర్తులేవా వాళ్ళకి అంటే వీళ్ళు ఏ నోటితో దూషించగలరో ఏ విధంగా వాళ్ళని రెచ్చగొట్టగలరో వీళ్ళు ఎంతగా డైవర్ట్ చేయగలరో ఇష్యూస్ ని ఇవన్నీ చెప్పిన ఉదాహరణలు వీటి మీద చర్చ జరగకుండా ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం అయితే బృహత్తరంగా జరుగుతుంది హియర్స్ అని ఒకటి ఉంటుంది అంటే మీకు తెలుసు ఒపీనియన్ లీడర్స్ కొందరిని తయారు చేసి అలా పంపు చేస్తుంటాయి అన్ని పార్టీలు చేస్తుంటాయి అయితే సరే మీరు ఇంకా బడింగ్ స్టేజ్ లో ఉన్నారు మీరు అక్కడ దాకా వెళ్ళారో తెలియదు టీడీపీ వైసీపీ మొదలెట్టే టీడీపీ వాళ్ళకన్నా వైసీపీ వాళ్ళు కొంత ముందరు ఉన్నారు అని ఇన్పుట్స్ అందుతున్నాయి నిజమైన మీకు మీకేమైనా ఇన్పుట్స్ ఉన్నాయా చెప్పబోతున్నాను అదే చాలా మంచి ప్రశ్న అడిగారు ఒక సంవత్సరం కిందట అనుకుంటాను ఒక ఒక రద్దీ కలిగిన బస్ స్టాండ్లో ఒక ముగ్గురు వ్యక్తులు బస్ స్టాండ్లో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారు ఏమని మొదలుపెట్టారు జగనన్న ప్రభుత్వం అదే జగన్ ప్రభుత్వం ఎలా ఉంది నాది తెలంగాణ అంటూ ఒకరు మొదలు పెడితే ఏపీకి సంబంధించిన వ్యక్తి మీ తెలంగాణ కన్నా ఏముంది మాకు బాగా పెన్షన్లు వస్తున్నాయి మంచి అభివృద్ధి జరుగుతుందని ఇతను మొదలుపెట్టాడు తీరా చూస్తే వాళ్ళు ముగ్గురు ఆ ఊరు వ్యక్తులు కాదు దే ఆర్ పెయిడ్ పీపుల్ ఫ్రమ్ వైసీపీ ఇలా ఒక కొన్ని బ్యాచ్లను తయారు చేసి జగనన్న మళ్ళీ వస్తాడు జగనే వస్తున్నాడు అని ఒక ఫీలర్ని బాగోలేకపోయినా ప్రజలు వ్యతిరేకతతో ఉన్న ప్రజల మైండ్లో ఇంజెక్ట్ చేయడానికి ఆయన వస్తున్నాడు మళ్ళీ జగనే వస్తాడు అనే ఈ ఫీలర్ని ఇంజెక్ట్ చేసే కార్యక్రమము ప్రతి ఊర్లో కొన్ని కొన్ని చోట్ల పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్న చోట్ల పెట్టి ఇంజెక్ట్ చేస్తున్నారు ప్రజలు ఇది చాలా చాలా కన్ఫ్యూజన్ లో మాయలో పడిపోతున్నారు జగనే అంటే ఏమనుకుంటాడు ఓటరు ఓహో జగనే వస్తున్నాడా అయితే మళ్ళీ మనం జగన్కే వెయ్యాలనేమో అందరూ జగనే వస్తున్నారు ప్రభావితం కార్యక్రమం ఇది వాళ్ళ కూడా వాళ్ళ తప్పుల్ని కూడా ఇలా పబ్లిక్ ఫీలర్ లేకొచ్చి జగన్ వస్తాడంట మళ్ళీ జగనే అంట 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 సో మన ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవాలనే ఫీలర్ ని ప్రజలు ఇంజెక్ట్ చేసేలాగా ఈ గుంపు తయారయ్యి ఇంజెక్ట్ చేసి ప్రతి ఊర్లకి పంపిస్తున్నారు ఒక వన్ ఇయర్ కింద నుంచి మొదలైన కార్యక్రమము మెల్లిగా ప్రతి ఊర్లలో చర్చ జరుగుతున్నారు ప్రజలు దీని మీద చాలా చాలా అప్రమత్తంగా ఉండండి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఏదైతే చేస్తున్నారో వీళ్ళందరూ పెయిడ్ పీపుల్ అందరూ అమ్ముడు వాళ్ళ బ్యాచ్లలో పంపించే వ్యక్తులు ప్రజలు దీని మీద చాలా చాలా అప్రమత్తంగా ఉండి దయచేసి మీ ఓటు వృధా చేసుకోవద్దు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ ఇలాంటి ఫీలర్ తీసుకొచ్చేది వాళ్ళే ఇంజెక్ట్ చేస్తున్నారు బలవంతంగా మీరు ఏదైతే మీకు నష్టం జరిగిందో కష్టం జరిగిందో ఈ నాలుగేళ్ళ ఐదేళ్ల పరిపాలనలో మళ్ళీ మరొకసారి మోసపోవద్దు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఓటు రూపంలో దయచేసి జనసేన వైపు మళ్లించమని ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా రైట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి ఈ పొత్తులు మీ వ్యూహాలు వాటి గురించి నేనేం మాట్లాడను బట్ కార్యకర్తలకి క్లారిటీ ఎప్పుడు ఇస్తారు చెప్పండి సార్ నేనైతే ఒకటి బలంగా ఇ ఇప్పటికీ దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ కార్యకర్తలకి ఒక నమ్మకం వచ్చింది ఏమని జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా వెళ్తోంది మాకు రాయలసీమ బెల్ట్ లేక ఎంటర్ అయితే తెలుస్తుంది మిగతా విషయాలు ఎందుకంటే రాయలసీమకు సంబంధించినంత వరకు మాకు క్యాడర్ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు అంతర్గతంగా ప్రతి గ్రామంలో మాకు ఉన్నారు కానీ మాకున్న లోకల్ పరిస్థితులు ఎలా ఉంటాయంటే బయటకు వచ్చిన ప్రతి వాడిని లోకల్గా ఉన్న వ్యక్తులే కొట్టేస్తారు కమిటీలు వేయాలంటే మాకు అదొక ఇబ్బంది ఉందన్నమాట గ్రౌండ్లో ఎంత బాగా పనిచేసినా ఇళ్లలో ఉన్నా కూడా మనసు రూపంలో పెట్టుకున్నారు ఓటు వచ్చినప్పుడు చూపించాలి అని ఎందుకంటే అందరికీ కనెక్షన్లు ఉంటాయి ఏదన్నా ఒక మాట అంటే తొందరగా కోపం వస్తుంది ఇగోస్ వస్తాయి కొట్టేసుకుంటారు కాబట్టి గ్రామంలో ఆ ఫీలింగ్లు ఉన్నాయి వల్ల రాయలసీమకు సంబంధించినందుకు ఇప్పుడే మేము చెప్పలేము కానీ నెల్లూరు వరకు ఆ బెల్ట్ అంతా కోస్తా నుంచి నెల్లూరు వరకు ఉన్న బెల్ట్ మొత్తము జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇప్పుడు జరిగిన వారాహయాత్ర ఇదే టెంపోతో కంటిన్యూ చేస్తే మా అధినేత ఇలాగే వెళ్తే సెకండ్ ఫేజ్ వరకు డిల్ డిసెంబర్ వరకు మీరు అబ్సల్యూట్ రిజల్ట్ రాసి పెట్టుకోండి ప్రజలలో ఇప్పటికే వచ్చిన ఆ మార్పు మా అధినేత మాట్లాడే ప్రతి మాట న్యూట్రల్ పీపుల్ని ఉద్యోగస్తుల్ని మధ్యతరగతి వాళ్ళని ఎంతో ఆలోచింపజేస్తున్నాయి ఎంత హుందాగా మాట్లాడుతున్నారు ఎంత రెచ్చగొట్టినా కేవలం రెచ్చిపోకోకుండా సమస్యలు మాత్రమే మాట్లాడి వాటి పరిష్కారాలు కూడా మేము యువతనికి ఊరికినే మేము వాలంటీర్లను అన్నామంటే ఐదు వేలు కాదు నా కష్టార్జితమే ఇచ్చినవని రైతుల కోసము నీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను మీరు నిజంగా ఉంటే అలాగే కానీ మీరు ఐదు పదివేలకు పనిచేసే వ్యక్తులు కాదు ఒక బీటెక్ నిన్న ఏమన్నాడు ధర్మారం ఎమ్మెల్యే రోజు నడుస్తూ ఉంటాడు కదా కేతిరెడ్డి రోజు ఆయనకు అదే పదే టైంపాస్గా పొద్దున తినేది అరగడానికి నడుచుకుంటా పోయి అన్న కూర్చుంటాడు ఇవే కదా మీ నాయకుడు చెప్పింది అదే చెప్తున్నాను అంటే అన్నారు కదా ఆయన నోటీసులో చెప్పేది నండి అంటే ఆయన రోజు నడుచుకుంటా పోతుంటాడు టైంపాస్ టైంపాస్ విమర్శ అదేం కాదు టైంపాస్ కి వెళ్తూ ఉంటాడు ఒక అమ్మాయిని పిలిస్తే అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ అంటాడు అంటే డిగ్రీ చేస్తుంది డిగ్రీ అయిపోయింది అన్నాడు ఏం చేస్తున్నావు అంటే వాలంటీర్గా చేస్తున్నావు ఏం చదివామన్నా అంటే డిగ్రీ చేశాను సార్ అన్నది ఏం జాబ్ ఏం చూసుకోలేదా అన్నాడు అంటే అర్థం ఏంటి అర్థం ఏంటి జాబ్ ఏం చూసుకోలేదంటే నువ్వు ఇచ్చిన వాలంటీర్ ఐదు వేలు ఉద్యోగం జాబ్ జాబే కదా మరి జాబ్ ఏమి వెళ్ళలేదా అంటే అర్థం ఏంటి వాలంటీర్ అనేది నీ డిగ్రీకి సంబంధించిన జాబ్ కాదు అది అని అర్థం అంటే ఒక డిగ్రీ చదివిన అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వాలంటీర్ అని ఒక ఐదు వేలకి బౌండ్ అయిపోయాడు అక్కడ మేమేమంటున్నాము వాళ్ళని ఎంటర్ప్రిన్యూలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనుకుంటున్నాము పది లక్షలు ఇచ్చే సంవత్సరానికి అలాంటి వాళ్ళని ఐదు వందల మంది నియోజకవర్గానికి ఎంపిక చేయాలనుకుంటున్నాము మాకు వాళ్ళకి ఎంత తేడా ఉంది ఎంత తేడా ఉంది మేము సమస్య ఒకటే చెప్పట్లేదు దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు వీళ్ళన్న రైతు భరోసా కేంద్రాలకు కోల్డ్ స్టోరేజ్లకు ఎంత ఇబ్బంది పడుతున్నారు గ్రామంలో వీళ్ళు ఇస్తామన్న ఏ ఫెసిలిటీ కానీ ఒక చిన్న రేకులు కొట్టాలి రేకులు షెడ్ లేసి రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు రైతుకు ఒక గ్రామంలో ఎంతమంది రైతులు ఎంత ఎన్ని రకాలైన ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు ఆయా సీజన్లలో వచ్చే పంటకు కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తానన్న మాట ఇన్పుట్ సబ్సిడీలు అన్న మాట ఎక్కడికి వెళ్ళినాయి ఈయన ఇచ్చిన హామీలలో ఎక్కడికి వెళ్ళి వీటి గురించి అడుగుతూ ఉంటే వీటి గురించి ఎక్కడన్నా చర్చ జరుగుతుందా మేము ఏమన్నా ఏ రోజన్నా వారి వ్యక్తిగత జీవితాలను తీసామా కానీ వాళ్ళకు రోజు మేము ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడల్లా ఇలాంటి సమస్యలు ఎత్తి చూపినప్పుడల్లా వాళ్ళకు వ్యక్తిగత జీవితాలు గుర్తొస్తున్నాయి బ్రో సినిమా కలెక్షన్ల గురించి గుర్తొస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు కానీ ఈ నాయ ఇలా నాయకుడు శుక్రవారం రోజు పాదయాత్రలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడున్నారు మేమేం వాటి గురించి అడగలేదే పాదయాత్ర చేసుకున్నారు ప్రజలు లేక తిరిగారు అధికారం ఇచ్చారు గ్యా గ్రేట్ మ్యాండేట్ ఇచ్చారు మీరు నూట యాభై ఒకటి వచ్చారు పరిపాలించండి నేను ఇంట్లో కూర్చొని సినిమాలు చేసుకుంటాను అన్నారు ధైర్యంగా మా అధినేత మీరు చేయలేదు కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చాము అంత ధైర్యంగా మాట్లాడే వ్యక్తున్నారా మీరు పరిపాలన సరిగ్గా చేస్తే మా అవసరమే ఉండదు అన్నారు నూట యాభై ఒకటి వచ్చిన మొదటి రోజు రాత్రి మా అవసరమే ఉండదు అనుకున్నాము భవన నిర్మాణ కార్మికుల రోజు మాట్లాడిన మాట్లాడేది నవంబర్ మూడో తారీఖు రెండు వేల పంతొమ్మిది మా అవసరమే లేకుండా మీ పరిపాలన ఉంటుంది అంటే మేము వంద రోజుల్లో బయటకు వచ్చేటట్టు చేసావు ఫైనల్గా చెప్పండి ఈసారి ఆయన అవసరం లేకుండా మీరేం చేయబోతున్నారు ఆయన అవసరం లేకుండా నేను ఇందాక చెప్పినట్టు డిసెంబర్ వరకు మా వారాహి దాదాపు రెండు ఫేజుల్లో ఉంటే రెండు ఫేజుల్లో దాదాపు రాష్ట్రం అంతా కవర్ అవుతాం ముఖ్యంగా మాకంటూ మా అధినేత కొన్ని సర్వేలు ఇండివిజువల్గా చేయించుకుంటున్నాం మాకు బలం ఉన్న స్థానాలు మేము ఖచ్చితంగా నంబర్ వన్ ప్లేస్లో మొన్న చెప్పినట్టు మా అధినేత కొట్టే ప్లేసెస్ వాటి మీద ప్రధానమైన దృష్టి ఉంటుంది అలాగే మాకు సంపూర్ణ సాధారణ మెజారిటీ వచ్చేలాగా మా ప్రణాళిక ఉండబోతోంది మొదటి పాయింట్ అన్నీ మేము ప్రజల ముందే పెడుతున్నాం రెండో పాయింట్ ప్రజలకు ఓపెన్గానే అన్నీ చెబుతాము చేస్తాము వారి ఆశీర్వాదాన్ని పొందుతున్నాము ఇప్పుడు రెండు ఫేజుల్లో కూడా ప్రతి సభలో బై బాయ్ వైసీపీ వెల్కమ్ జేఏస్పి జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి నేను మీ లాంటి వాడిని మీ ఇంట్లో పెద్ద కొడుకుని మీకు అకౌంటబులిటీ తెస్తాను మీ ప్రతి రూపాయికి ధర్మకర్తగా ఉంటాను వాళ్ళలా కాదు నా సొంత డబ్బులే ఇచ్చిన మీ డబ్బుని నేను ఎంత జాగ్రత్తగా స్లోగా ఇది మీ స్లోగన్ జనం సొమ్ముకి పవన్ ధర్మకర్త ధర్మకర్త రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూశారు కదా అంటే జనసేన ఎంత సునిశ్చితంగా జన హృదయాల్లోకి పెనట్రేట్ అవ అవటానికి చేస్తున్న ప్రయత్నాలు అంటే పాయింట్ బై పాయింట్ ఫేస్ బై ఫేజ్ వాళ్ళు ఈసారి మాత్రం చాలా ఆర్గనైజ్డ్గా వెళ్తున్నారు కా మాట చెప్పాలి తొమ్మిదేళ్ల పాటు వాళ్ళు ఆర్గనైజ్డ్గా వెళ్ళనట్టు బయట ప్రపంచానికి కనిపించారు వాళ్ళు ఎక్యుములేట్ చేసుకున్నారు ఎనర్జీస్ అన్ని చేసి ఒక దగ్గర ఒక దగ్గర పెట్టుకొని ఒక్కో డిసిప్లిన్ని ఒక్కొక్కరికి అప్పు చెప్పాడు ఆయన ఆయన పని చేసుకుంటూనే ఏది రెండు షిఫ్ట్లో ఆయన ఉద్యోగం ఆయన సినిమా ఉద్యోగం చేసుకుంటునే మిగిలిన టైంలో మా రాజకీయాలకి పరిపూర్ణంగా కేటాయిస్తూ సరే ఇప్పుడు ఎలక్షన్స్ వేయవారు కంప్లీట్ రాజకీయాలు చివరికి సినిమా వాళ్ళు కూడా అక్కడికే రమ్మంటున్నాడు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు కదా అక్కడ ఇక్కడ ఎందుకు షూటింగ్లు అనేది అంటే ఒక రకంగా ఆయన అధికారంలో రాకపోయినా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తన పాటు ఆయన చేస్తున్నారు తన వంతు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు అలాగే కార్యకర్తల్ని కూడా ఇంతకుముందు ఏ ఎలిమెంట్ అయితే లాస్ట్ ఎలక్షన్స్లో మిస్ అయ్యాడో ఫ్యాన్స్ని ఓటర్స్గా కన్వర్ట్ చేసే కార్యక్రమం చాలా సటిల్గా చేసుకుంటూ వస్తున్నాడు నెక్స్ట్ కన్వర్షన్ ఎట్లా ఉంటుందంటే ఓటర్స్ కొంతమంది కార్యకర్తల సమూహాన్ని తయారు చేయడానికి ఈ ఓటర్స్ వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళ ఇంటెలిజెన్షియా పనికి రావాలి ఆ దిశగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాడు సో ఇది ఓవరాల్గా ఒక యూనివర్సిటీ ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీ చేయాల్సిన పని ఒక వ్యక్తి చేస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ సో ఇందాక వివేక్ బాబు చెప్పినట్టు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ సొమ్ములకి మీ పైసలకి నేను ధర్మకర్తగా ఉంటానని వస్తున్నాడు సో జనం ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ అండి నమస్తే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్